హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ బండి మీద దొరికే బఠానీ చాట్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా అచ్చంగా శ్రీ స్టైల్లోనే చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం బఠానీని తీసుకోండి బఠానీని ఆరు గంటల పాటు నానపెట్టేసేసుకోవాలి తర్వాత ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి అలాగే రెండు దుంపల్ని ఇలా రెండు భాగాలుగా విడి తీసేసుకొని వీటన్నిటినీ కూడా మనం ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ముందుగా వాటర్తో పాటు బఠానీని వేసేసుకున్నాక దీంట్లోనే రెండు బంగాళదుంపల్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఒక కప్ బఠానీ గింజలకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి తర్వాత కుక్కర్ శుభ్రంగా ఆరిపోయాక మనం మూత తీసుకొని చక్కగా బంగాళదుంపల మీద ఉన్న పొట్టుని ఇలా ఈజీగా తీసేసుకోండి ఇప్పుడు బంగాళదుంపల్ని కూడా మనం మొత్తాన్ని ఇలా తీసేసుకున్నాక గుత్తి లేదా స్మాషర్ని తీసుకోండి ఇప్పుడు ఈ పప్పు గుత్తితో మనం స్లోగా వీటన్నిటినీ కూడా బాగా మెత్తగా మెదుపుకోండి చూడండి ఇలా ఈ విధంగా ఉండేటట్టు మెదుపుకోవాలండి పూర్తిగా మెత్తగా అవసరం లేదు జస్ట్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసేసుకున్నాక సన్నగా తిరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు నాలుగు అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే ఒక టమాటాను కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా మగ్గించేసుకోండి సాఫ్ట్గా అయిపోవాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయాక మనం ఇందాక మెది పెట్టుకున్న ఈ బటాని అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మళ్ళీ వాటర్ ఏమీ అవసరం లేదు దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక దీంట్లోనే చిటికడంతా పసుపుని పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పావు టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా యాడ్ చేసుకోండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి మరీ దగ్గర పడితే అసలు బాగోదు లూజ్గానే ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరేరిపోతుంది కదా ఈ విశ్రమానంతా కూడా పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకుందాం చాట్ కోసం మనం పూరీలను వేయించుకోవాలండి ఈ పూరీ వడియాలు అనేది మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయండి జస్ట్ ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని అవసరమైనప్పుడు ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా చక్కగా ఫ్రై చేసేసుకున్నాక వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు చాట్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో పూరీలు ముందుగా వేసేసుకొని తర్వాత స్మాష్ చేసేసుకోండి తర్వాత ఈ చాట్ మసాలా అంతా కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకొని గార్నిష్ కోసం క్యారెట్ తరుగుని వేసుకోండి సన్నగా తరికి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కార బూందీని మీద వేసుకోండి అయినా బూందీ అయినా బాగుంటుంది అలాగే ఇందాక మనం పూరీలు వేయించుకున్నాం కదా పూరీని కూడా క్రష్ చేసుకొని దీని మీద వేసేసుకోండి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి సూపర్గా ఉంటుంది పిల్లలకైతే భలే నచ్చేసిద్ది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్